అండి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇది మెన్స్ గురించి తీసిన సినిమా, మెంటు అని తీయడం జరిగింది. టైటిల్ వచ్చేసి మెంటు అనేసి ఉంది. సో దీంట్లో ఆడవాళ్ళకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మగవాళ్ళని మనం ఎంత డిక్రీజ్ చేసి చూస్తున్నాం అనేసి ఉంటుంది. సో అందువల్ల మూవీ వచ్చేసి ప్రతి ఒక్క మగ జాతిలో ఉన్న ప్రతి ఒక్కడి మూవీ చూడాలి అనేసి నేను అనుకుంటా ఉన్నాను. మూవీకి అయితే నేను 4.5 రేటింగ్ వరకు ఇస్తాను. థ్యాంక్ యూ. మగవాళ్ళ కష్టాలు చూపించారు. యా ఎగ్జాక్ట్లీ అండి, మెంటు అంటేనే దీనివల్ల గర్ల్స్కి ఎలా ఈజీగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అండ్ అదేవిధంగా బాయ్స్కి అయితే ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ పాపం వాళ్ళకి రికగ్నైజేషన్ ఉండట్లేదు. సో అదే అదే పాయింట్ని మన డైరెక్టర్ గారు ఇక్కడ స్ట్రెస్ చేసి చూపెట్టడం జరిగింది. అంటే గర్ల్స్కి చాలా ఈజీగా ఎవరైనా కన్సర్న్ ఉంటుంది సాఫ్ట్ కార్నర్లో, వాళ్ళకి జాబ్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళని ఈజీగా గోయింగ్లో తీసుకెళ్ళి వాళ్ళకి జాబ్స్ ఇవ్వడము, వాళ్ళ కెరీర్లో హైట్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. బట్ బాయ్స్ అయితే ఎంత హార్డ్ వర్క్ చేసినా కానీ వాళ్ళకి బాయ్స్కి బాయ్సే నెగటివ్ పీపుల్గా ఉండడం జరుగుతూ ఉంది తప్ప వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు అనేసి మూవీలో చెప్పడం జరిగింది. సో అది మంచి కాన్సెప్ట్. థ్యాంక్ యూ.